Hello everyone, welcome to my view channel. ESIC, Employee State Insurance Corporation nunchi Social Security Officer post laku notification vidudala chesaru. Ee notification vivaralaku velle mundu meeru oka chinna pani cheyalasi untundi. Adentante ippati varaku maa ee channel ni evaraina subscribe chesukoni varunte దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటారా, మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక టాపిక్ లోకి వెళ్తే, ESIC ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం 93 పోస్టులను కేటాయించారు. ఈ 93 పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే, మొదటిగా సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, రెండవది మేనేజర్ గ్రేడ్, మూడవది సూపరింటెండెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ విషయం చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఎస్టీఎస్సీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక శాలరీ విషయం చూసుకున్నట్లయితే 45,000 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు జీతం అనేది చెల్లిస్తారని ఇక్కడ ప్రకటించారు. ఇక క్వాలిఫికేషన్ విషయం చూసుకున్నట్లయితే, నోటిఫికేషన్లో సూచించిన విధంగా సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. కామర్స్, లా, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా తప్పనిసరి. ఇక ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండింటి తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లై చేసుకోవాల్సిన విధానం వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వారికి 500 రూపీస్ కేటాయించారు, ఎస్టీఎస్సీ వారికి, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, మహిళలకు 250 రూపాయల వరకు కేటాయించారు. అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ వచ్చేసి మార్చ్ 13, 2022 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ మరియు అప్లై చేసుకోవాల్సిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్స్ అన్ని ఓపెన్ చేసి నోటిఫికేషన్ క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వలన మీకు తెలిసిన వారికి కానీ తెలియని వారికి కానీ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఉపయోగపడుతుంది, కాబట్టి దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.